महिला రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారి ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్కు వచ్చిన సందర్భంలో ఆమెకు తెరాస శ్రేణులు స్వాగతం పలకాయి. ఉమెన్ రిజర్వేషన్ బిల్లు రావడం పట్ల ఆమె ఎట్లా ఫీల్ అవుతున్నారు? దాంట్లో బీసీ కోటా మీద డిమాండ్ వినిపిస్తుంది. ప్రధానంగా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పెట్టారు కానీ బీసీల గురించి తేల్చట్లేదు. గతంలో కూడా దానికోసమే ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ బిల్లు తెచ్చారు. దాన్ని ఏం చేస్తారు కోటా అని అడుగుతున్నారు. దానికి మీరు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు? అంటే ప్రధానంగా ఒకటండి, ముందుగా మాడబిడ్డలందరికీ శుభాకాంక్షలు. పెద్ద ముందడుగు పడింది, కానీ పడ్డేటువంటి ముందడుగు రేపటినాడు ప్రామిస్తోని ఇవాళ ఇచ్చినటువంటి పోస్ట్ డేటెడ్ చెక్లాగా ఉంది, తప్పితే ఇవాళకి ఇవాళ క్యాష్ అయ్యే చెక్లాగా లేదు. కాబట్టి మహిళలకు తక్షణ లాభం అన్నది లేకపోవడం శోచనీయం. దాంతోపాటు ఓబీసీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేసే విధంగా ఈ బిల్లు ఉండాలని చెప్పి అందరం కూడా కోరుకున్నాం. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల క్రితమే ఈ బిల్లును అసెంబ్లీలో పెట్టి మేము రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఓబీసీలకు బిల్లు ఉండాలి 33% రిజర్వేషన్ దేశవ్యాప్తంగా, అట్లానే మహిళలకు కూడా ఒక రిజర్వేషన్ ఉండాలని పెట్టడం జరిగింది. కానీ ఆ రెండు వాగ్దానాలను కూడా కేంద్ర ప్రభుత్వం విస్మరించి ఇప్పుడు 9.5 ఏండ్ల తర్వాత, అంటే 6 నెలల్లో ఇంకా వాళ్ళ ప్రభుత్వం అయిపోతుంది, కాలపరిమితి అయిపోతుంది, అంటే ఇప్పుడు వారు చేయడం అన్నది ఒక రకంగా దుర్మార్గం, ప్రజలను మోసగించడం, ఎన్నికల కోసం చేస్తున్నటువంటి స్టంట్గానే ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. దీనివల్ల మహిళలకు లాభం లేదు, ఓబీసీలకు కూడా తక్షణం లాభం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది, తప్పకుండా ఓబీసీ కోటా వచ్చి రావడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది ఎన్నికల్లో అన్న రాహుల్ గాంధీ కామెంట్స్ మీద మీరు ఎట్లా స్పందిస్తారు? రాహుల్ గాంధీ గారు అనేకమైనటువంటి సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారండి, ఇది కూడా సత్యదూరమైనటువంటి అంశమే. ఎందుకంటే తెలంగాణలో ప్రజల ఆశీర్వాదంతో గెలవబోయేది, మళ్ళొకసారి అధికారంలోకి రాకపోయేది బీఆర్ఎస్ పార్టీయే. ఎందుకోసం అంటే చెప్పిన ప్రతి పనిని చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీలాగా చేస్తామని చెప్పి తప్పించుకొని తిరిగినటువంటి పార్టీ కాదు మా పార్టీ. పక్కనే ఉన్న కర్ణాటకలో నిన్నగాక మొన్న వాళ్ళు చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోవడం అన్నది ఇక్కడ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తారు, బీఆర్ఎస్ పార్టీ కోటేస్తారని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను.